ఈరోజు ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టాలని ఆలోచనతో మేము కమిటీ అంటే పుల్లారావు గారు నారాయణ గారు మేము దీనికి సంబంధించినది ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చొని మేము మాట్లాడాం. నేను మొన్న లాస్ట్ టైం కూడా తమిళనాడు వెళ్ళినప్పుడు ప్రతి క్యాంటీన్ కూడా మేము చూసాం. చూస్తే అక్కడ చాలా చక్కగా నీట్గా అక్కడ భోజనాలు కూడా టిఫిన్ అయితే భోజనం అయితే నైట్ చపాతి ఇవన్నీ చాలా బాగా పెట్టారు. టేస్టీ కూడా బాగుంది. అంతకన్నా బాగా ఇంకా ఎన్టీఆర్ పేరు మీద పెడుతున్నాం కాబట్టి ఇంకా బాగా చేయాలనేది మా అందరి ఆలోచన. ఇప్పుడు ఇందాక నారాయణ అన్నగారు అన్నట్లు 35 క్యాంటీన్లు ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అవసరమైతే పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో చాలా అవసరం. ఇప్పుడు సాంబార్ అన్నం అంటే అనంతపురం జిల్లాలో కూడా చాలామంది తక్కువ మంది తింటారు. అన్నాలు కూడా చెప్తున్నాం అక్కడ పప్పు అన్నం రాగ సంగటి ఇలాంటివి పెడితే కూడా జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాలో ఏ ఫుడ్ అయితే ఇష్టపడతారో అలాంటివి పెడితే కూడా బాగుంటుందనేది ఒకసారి మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా క్యాంటీన్లో పెట్టేది హాస్పిటల్స్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా పెడితే చాలామంది వర్కర్లు అందరూ కూడా అక్కడ వచ్చి భోజనం చేసేదానికి కూడా బాగుంటుంది. ఎన్టీఆర్ క్యాంటీన్ పెడుతున్నాం కాబట్టి చాలా పెద్ద ఆయనకి మంచి పేరు తెచ్చేలాగా ఆ క్యాంటీన్లు కూడా నడపాలనేదే మా అందరి ఆలోచన. ఇప్పుడే మన ఫ్రెష్ సోదరులు కూడా ఒకటి అడుగుతున్నారు రాఖీ సందర్భంగా. ఇక్కడ కూడా మాకు ఒక మెస్ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది కూడా మేము పరిశీలించి మా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి ఈ క్యాబినెట్లో కాకుండా నెక్స్ట్ క్యాబినెట్ కానీ మేము మాట్లాడి డేట్ ఎప్పుడు అనేది మేము కూడా అనౌన్స్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మేడం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఈ మాత్ర సంఘాలకి వీటిలో